Hi everyone, welcome to BVR Real and Marketings. ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరైతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే ఈ వీడియో కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ చూసి మాకైతే కాల్ చేయండి, ఎందుకంటే చాలామందికి వీడియో కంప్లీట్గా చూడకుండా మాది కాల్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు వీడియోలో మోస్ట్ ఆఫ్ ది 90% ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జీపీఎస్ మాస్టర్ ప్లాన్ అండ్ వెంచర్ ఫిజికల్గా అండ్ సరౌండింగ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది చేయడం జరుగుతుంది. మీరైతే కంప్లీట్గా వీడియో అయితే చూడండి. సో ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ రిక్వైర్మెంట్, సో అంతేకాకుండా మీరైతే నా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా మీరైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. హెచ్ఎండిఏ డిడిసి ప్లాట్స్ వెస్ట్ జోన్, నార్త్ జోన్ అండ్ సౌత్ జోన్లో 3 లొకేషన్స్లో మనం వచ్చేసి అన్ని లొకేషన్స్ మనం మెయింటైన్ చేస్తున్నాము. అంతేకాకుండా మన వెబ్సైట్ www.bvrrealmarketings.com వెళ్ళి మీరు డిఫరెంట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా వెంచర్స్ వీడియోస్ లొకేషన్స్ అండ్ లేఅవుట్స్ కూడా మీరు చూసుకోవచ్చు అండి. సో ఈరోజు వచ్చేసి మనకి ఈ వీడియోలో ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో మీకు కొన్ని ప్లాట్స్ రీసేల్ ప్లాట్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. లొకేషన్ వచ్చేసి మనకి కర్దనూర్ అండి. మీకు అందరికీ తెలుసు, మీ అందరికీ తెలిసిందే ఇది పటాన్చెరు. మీకు మాస్టర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది పటాన్చెరువు టు శంకర్పల్లి రోడ్ అండి. అదైతే రింగ్ రోడ్ మనకి మనం చూస్తే ఎగ్జిట్ నెంబర్ 3 కూడా నియర్ బై ఉంటుంది, మ్యాక్సిమం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ముత్తంగికి. సో ఇది పటాన్చెరువు శంకర్పల్లి రోడ్డు. ఈ రోడ్డు ఇలా వెళ్ళిపోతే మనకి ఇది కర్దనూరు. కర్దనూరు దాటిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్కి విశాఖ రోడ్ ఉంది. ఇది 200 ఫీట్ రోడ్ అండి. ఈ 200 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనకి 200 మీటర్స్ టు 150 మీటర్ డిస్టెన్స్లో మనకి ఈ వెంచర్కి అయితే కనెక్టివిటీ ఉంటుంది. వెంచర్ వచ్చేసి సర్వే నెంబర్ 163లో ఉంటుందండి. ఇట్స్ అ కంప్లీట్లీ రెసిడెన్షియల్ R1 జోను మనం చూడొచ్చు. 163 సర్వే నెంబరు. వెంచర్ వచ్చేసి భాష్యం ప్రెస్టేజ్ కౌంటీ అండి. ఇట్స్ అ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్. ఈ వెంచర్కి మనకి 2 రోడ్లు అయితే యాక్సెసిబిలిటీ రోడ్స్ అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఈ 200 ఫీట్ రోడ్ నుంచి కనెక్టివిటీ ఉంది. అండ్ యాజ్ వెల్ మనకి కర్దనూరు దాటిన తర్వాత మళ్ళీ మనకి ఇది ఈ రోడ్ అయితే ఏదో ఉందో ఈ రూట్ నుంచి కూడా మనకి కనెక్టివిటీ అయితే ఉంది. మనకి ఒకటి ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్, ఇదైతే 200 ఫీట్ రోడ్ నుంచి కనెక్టివిటీ అయితే ఉంది. ఇది టోటల్గా వచ్చేసి అరౌండ్ 10 ఎకరాస్ లేఅవుట్ అయితే ఉంటుంది. హెచ్ఎండిఏ లేఅవుట్ కంప్లీట్లీ R1 జోన్. మీకు తెలిసిందే విశాఖ రోడ్లో కూడా అన్ని చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఘనపూరు పార్టీ ఇవన్నీ కూడా చాలా ప్రాజెక్ట్స్ అనేవి వస్తున్నాయి. విల్లా ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ 2 CR అబో నడుస్తుంది. విల్లాస్ వచ్చేసి ఈచి విల్లా ఇక్కడ కూడా మనకి ఈ రోడ్డుకున్న కూడా కొన్ని వెంచర్స్ అయితే మనకి రీసేల్కి ఉన్నాయి. మీరు మా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇదైతే మీకు మాస్టర్ ప్లాన్ ఈరోజు ఒకసారి జీపీఎస్లోకి వెళ్ళి లొకేషన్ చూద్దాం. సో మీకు నేను జీపీఎస్లో మాస్టర్ ప్లాన్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇప్పుడు జీపీఎస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండి. సో ఇది వచ్చేసి మీకు తెలిసిందే అవుటర్ రింగ్ రోడ్డు. మనం రెగ్యులర్గా అన్ని వీడియోస్లో చెప్పుకున్నట్టు వెస్ట్ జోన్లో ఇది శంకర్పల్లి పటాన్చెరువు రోడ్డు, ఇది కర్దనూరు అండ్ విశాఖ రోడ్డు. ఈ రోడ్డు వచ్చేసి 200 ఫీట్ రోడ్డు విశాఖ రోడ్డు, ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్డు. సో ఇది మనకి వెంచర్ వచ్చేసి మనం చూస్తే ఆఫ్టర్ కర్దనూరు ఇది ఒక 40 ఫీట్ రోడ్డు నుంచి ఇలా వచ్చి కనెక్ట్ అవ్వచ్చు. ఇదైతే వెంచర్ స్ట్రక్చర్ చూడొచ్చు. ఇట్లా ఈ రూట్ నుంచి వచ్చి కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడనే వచ్చేసి కొన్ని అదర్ ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అండ్ విశాఖ రోడ్ నుంచి వస్తే మనకి ఇది ఫ్రంట్లో ఉన్నది జీపీ లేఅవుట్ అండి. ఈ జీపీ లేఅవుట్లో నుంచి ఒక 40 ఫీట్ రోడ్ యాక్సెస్ అయితే ఉంది. ఈ 200 ఫీట్ రోడ్కి అయితే మనకి ఎగ్జాక్ట్గా జస్ట్ మనకి ఒక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం చూస్తే 300 మీటర్స్ డిస్టెన్స్ అయితే మనకి ఉంది ఈ 200 ఫీట్ రోడ్ నుంచి. ఇదైతే వెంచర్ స్ట్రక్చర్ అరౌండ్ 10 ఎకరాస్ వెంచర్ అండి. సో ఇదైతే జీపీఎస్ వైజ్ వెంచర్ యొక్క లొకేషన్. నేను మీకు మాస్టర్ ప్లాన్ అండ్ జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఫస్ట్ మీకు 2 రోడ్స్ మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను విశాఖ రోడ్ నుంచి కనెక్టివిటీ చూపిస్తాను వీడియోలో. అండ్ సెకండ్ వచ్చేసి మీకు కర్దనూరు ముందు నుంచి 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ చూపిస్తాను. ఇప్పుడు ఇదైతే మనకి విశాఖ జంక్షన్ అండి. మనం ఇప్పుడు వెళ్తుంది వచ్చేసి శంకర్పల్లి పటాన్చెరు రోడ్డు. దొక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్కి విశాఖ రోడ్డు. ఇది వచ్చేసి మనకి కొండకల్లకు మళ్ళీ కొల్లూరు అండ్ మనకి ఏదునాగులపల్లి ఇవన్నీ జల్లాపూర్ కూడా కనెక్ట్ అవ్వచ్చు ఈ రోడ్ నుంచి వెళ్ళి. ఇదంతా వచ్చేసి మనకి ఈ విశాఖ జంక్షన్లో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్స్. ఏదైతే రోడ్డు మనం వెళ్తున్నాం మీకు నేను మాస్టర్ ప్లాన్లో చూపించినట్టు ఇది 200 ఫీట్ రోడ్ ప్రపోజల్ రోడ్ అండి. 2031 ప్లాన్ ప్రకారం చూస్తే సో మనకి ఈ రోడ్ నుంచి మనకి ఇమీడియట్ మనకి ఒక ఈ జంక్షన్ జహే జంక్షన్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ రాగానే మనకైతే ఇక మనకి లెఫ్ట్ సైడ్లో అయితే వెంచర్ అయితే ఉంటుంది. మనకి మీకు జీపీఎస్లో చూపించినట్టు ఇదంతా జీపీ లేఅవుట్ అండి. ఈ జీపీ లేఅవుట్లో నుంచి అయితే మనకి వెంచర్ అయితే ఎంట్రన్స్ ఉంటుంది. ఇది మనకి 33 ఫీట్ రోడ్డు యాక్సెసిబిలిటీ, 33 ఫీట్ 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అయితే ఈ జీపీ లేఅవుట్లో నుంచి ఈ వెంచర్కి అయితే ఉంది. ఇది వచ్చేసి విశాఖ రోడ్ నుంచి వెళ్తే మనం ఈ వెంచర్లోకి కనెక్టివిటీ ఇది. ఈ జీపీ లోడ్ నుంచి అయితే వెళ్ళాలి మనం కనెక్టివిటీ రోడ్డు. ఇది ఒక రోడ్ అండి. సో మనకి ఎగ్జాక్ట్గా మనకి మాస్టర్ ప్లాన్లో మీకు అండ్ యాజ్ వెల్ మీకు జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 300 మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ విశాఖ రోడ్ నుంచి జీపీ లేఅవుట్లో నుంచి మన భాష్యం ప్రెస్టేజ్ కౌంటీ వెంచర్కి 300 మీటర్ డిస్టెన్స్లో అయితే మనకి వెంచర్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి వెంచరు. ఇది 1 ఆఫ్ ది గేట్ మనకు విశాఖ రోడ్ నుంచి వస్తే ఇది 1 యాక్సెస్ అనమాట. ఇది ఎంట్రన్స్ గేటు. ఏదో ఓల్డ్ వెంచర్ అండి. మనకు మోర్ దెన్ 5 ఇయర్స్ అవుతుంది వెంచర్ వేసి. వెంచర్ అయితే
పర్లేదు, నాట్ బ్యాడ్, మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు. మంచి రోజు ఓవర్ హెడ్ ట్యాంకు, ఇది ఎంట్రన్స్ గేటు విశాఖ రోడ్ నుంచి వస్తే. ఇదైతే వెంచర్ ఓవర్ వెంచర్లోకి ఎంటర్ అయ్యాం మనము. సో ఇవన్నీ చూస్తే, సో అన్ని ది 40 ఫీట్ రోడ్ యాక్సెస్ అండ్ 30 ఫీట్ రోడ్స్, టూ రోడ్స్ అయితే మనకు ఉన్నాయి 30-40 ఫీట్ రోడ్ యాక్సెస్లు అండి. సో వెంచర్ కనుక చూస్తే మనకి మెయింటెనెన్స్ కూడా నాట్ బ్యాడ్, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇది పాత వెంచర్ కాబట్టి, సో రీసెంట్గా అసోసియేషన్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో మనకి మీకు ఎదురుగా కనిపిస్తున్న గేట్స్ కొన్ని అదర్ ల్యాండ్స్కి మీకు యాక్సెసిబిలిటీకి వదిలేశారండి 40 ఫీట్ రోడ్స్కి. సో మీకు తెలిసిందే హెచ్ఎండి అనౌన్స్ ప్రకారం ఈవెన్ బ్యాక్ సైడ్ ఏదైనా వెంచర్స్ కానీ ల్యాండ్స్ కానీ ఉంటే వాళ్ళకి యాక్సెస్ అయితే ఇవ్వాలి 40 ఫీట్ రోడ్స్ నుంచి. సో ఇదైతే మనం వెంచర్ మనం చూస్తుందంతా. దీంట్లో దీంట్లో అన్నీ వచ్చేసి మనకి డెవలప్మెంట్స్ అన్నీ వచ్చేసి బ్లాక్ ట్యాప్ రోడ్స్, డ్రైనేజెస్, పవర్ పోల్స్ అండి, అండర్ గ్రౌండ్ అయితే కాదు, డ్రైనేజెస్ అండ్ పార్క్ ఏరియాస్ అయితే ఇచ్చున్నారు. సో యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ అన్ని డెవలప్మెంట్స్ అయితే అయి ఉన్నాయి. ఇది చూడొచ్చు, ఇది ఒక 40 ఫీట్ రోడ్డు మనకి. సో వెంచర్లో 40 అండ్ 30 ఫీట్ రోడ్స్ కనెక్టివిటీస్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు ఇవన్నీ కూడా. సో ఇదంతా వెంచరు చూడొచ్చు. మనకి ఈ లొకేషన్లో ఏంటంటే మనకి ఇది కర్దనూర్కి అండ్ పార్టీ గన్పూర్కి, మీకు తెలిసిందే పార్టీ గన్పూర్లో ఇప్పుడు చాలా విల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి. జస్ట్ 1.5-2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకి గన్పూర్ అయితే ఉంటుంది. ఇదంతా వెంచర్ ఓవర్ వ్యూ అండి, మీరు చూడొచ్చు కంప్లీట్గా. సో ప్రైమ్ లొకేషన్లో రెసిడెన్షియల్ జోన్లో ఉన్న వెంచరు మనకి నెక్స్ట్ అప్కమింగ్ 1.5-2 ఇయర్స్లో అయితే మనకి కన్స్ట్రక్షన్స్ 2-3 ఇయర్స్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ఎల్స్ కన్స్ట్రక్షన్ పర్పస్లో కూడా మనం ఈ వెంచర్లో అయితే ప్లాట్ మనం అయితే తీసుకోవచ్చు. సో చూడవచ్చు ఇవన్నీ పార్క్స్ మనకి రైట్ సైడ్లో ఉండవు. దీని బ్యాక్ సైడ్ కూడా కొన్ని అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయండి. మనం విశాఖ రోడ్ నుంచి ఎంటర్ అయ్యి వెంచర్లో నుంచి వచ్చేసి మనం మళ్ళీ ఇప్పుడు ఎగ్జిట్ వచ్చేసి మళ్ళీ మనకి కర్దనూర్ సైడ్ నుంచి ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్డుకి మనకి ఎగ్జిట్కి వచ్చామండి. ఇది ఇది రెండు ఎంట్రీ గార్డ్స్ అనుకోవచ్చు, రెండు ఎగ్జిట్ గేట్ అనుకోవచ్చు. మీరు కర్దనూర్ నుంచి వస్తే విశాఖ రోడ్డుకి ఎగ్జిట్ అవుతారు. ఇప్పుడు ఇది వచ్చేసి కర్దనూర్ నుంచి వెళ్తే విశాఖ రోడ్డుకి ఎగ్జిట్ అవ్వచ్చు, విశాఖ రోడ్ నుంచి వస్తే కర్దనూర్ రోడ్డుకి ఎగ్జిట్ అవ్వచ్చు. కాకపోతే కర్దనూర్ రోడ్ 40 ఫీట్ రోడ్డు, విశాఖ రోడ్డు నుంచి విశాఖ రోడ్డు 200 ఫీట్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. మనం చూడొచ్చు ఇప్పుడు ఇది కర్దనూర్ నుంచి మీకు కనెక్టివిటీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందాక మనం విశాఖ రోడ్ నుంచి వచ్చాం కదా, ఇప్పుడు కర్దనూర్ నుంచి కనెక్టివిటీ చూపిస్తున్నాను. ఇది 40 ఫీట్ రోడ్డు, ఇది మొత్తం వచ్చేసి 40 ఫీట్ రోడ్డు అండి. కర్దనూర్ నుంచి కనెక్టివిటీ ఇది మనకి ఇప్పుడు మనకి లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్నాయని కూడా జీపీ లేఅవుట్స్ అండ్ కొన్ని హెచ్ఎండి వెంచర్స్ కూడా ఉన్నాయి. కొన్ని అపార్ట్మెంట్స్ కూడా ఇక్కడైతే కన్స్ట్రక్షన్స్ అయితే వస్తున్నాయి. మనం చూడొచ్చు ఇది మనకి కర్దనూర్ నుంచి అయితే మనకి శంకరపల్లి పటాన్చెరువు రోడ్లో కర్దనూరు దాటిన తర్వాత కర్దనూరు నుంచి మనకి ఉన్న రోడ్డు కనెక్టివిటీ 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ. సో మీకు ఇందాకైతే మనం లాస్ట్లో మీకు ఏది గేట్ చూపించానో లోపల నుంచి, ఇప్పుడు మనం బయట నుంచి ఎంటర్ అయితే ఆ గేట్లోకి ఎంటర్ అవుతాం. అంటే మనకి కర్దనూరు నుంచి కనెక్టివిటీ రోడ్డు ఇది చూడొచ్చు. సరౌండింగ్స్ పక్కన కూడా అన్ని వెంచర్స్ అండి, సరౌండింగ్ పక్కన ఉన్నవన్నీ కూడా వెంచర్స్. సో మొత్తానికి అయితే ఈ వెంచర్కి అయితే 2 కనెక్టివిటీస్ ఉన్నాయి. కర్దనూరు అండ్ విశాఖ రోడ్ నుంచి 2 కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో కంప్లీట్లీ రెసిడెన్షియల్ జోను, సో డెవలప్డ్ వెంచరు యాజ్ పర్ హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్ ఇవ్వటండి. సో దీంట్లో అయితే మనకి కొన్ని ప్లాట్స్ సేల్కి ఉన్నాయి. సో మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్లో కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ వీడియోని అయితే షేర్ చేయగలరు. అంతేకాకుండా మీరు మా ఛానల్ ప్లేలిస్ట్కి కానీ మీరు మాకు కానీ కాల్ చేస్తే అదర్ వెంచర్స్లో సేమ్ లొకేషన్లో అదర్ వెంచర్స్లో కూడా మన దగ్గర ప్లాట్స్ అయితే ఉన్నాయండి. మీ అయినా ప్రాపర్టీస్ సేల్కున్నా కూడా మీరు మాకు కాల్ చేస్తే మీ ప్లాట్స్ని మేము సేల్ చేయడం జరుగుతుందండి ఆన్ మార్కెట్ ప్రైస్. సో చూసారు కదా ఇదైతే ఎంట్రన్స్ గేట్ మనకు ఒక సైడ్ నుంచి. సో టోటల్గా ఇదైతే ఓవరాల్గా ఈ వెంచర్ యొక్క డీటెయిల్స్ అండి, భాష్యం ప్రెస్టేజ్ కౌంటీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ.